తమిళ్ తెలుగు ప్రేక్షకుల మధ్య వార్ మొదలైంది. ఏ ఇండస్ట్రీలోనైనా ఫ్యాన్స్ వార్ సర్వసాధారణం. విజయ్, రజనీ, అజిత్ ఫ్యాన్స్ మధ్య ఎంతటి యుద్ధ వాతావరణం నెలకొంటుందో అందరికీ తెలిసిందే. ఇక్కడి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, తాజాగా నెలకొన్న పరిస్థితులే వాటికి ఉదాహరణ. తమ హీరోవి నిజమైన వసూళ్లు, అవతల వారివి ఫేక్ కలెక్షన్స్ అని వాదనకు దిగుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో తమిళ ప్రేక్షకులు, తెలుగు ప్రేక్షకులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై మరొకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఆ సంగతి ఏంటో ఒకసారి చూసేద్దాం. తమిళనాట సంచలనం సృష్టించిన అసురన్ చిత్రానికి రీమేక్ నారప్పను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వెంకటేష్ లుక్ను రివీల్ చేశారు. వీటితో ఈ చర్చ మొదలైనట్టు తెలుస్తోంది. తమిళంలో ధనుష్ గెటప్ను చివరకు తలకు చుట్టుకున్న తలపాగా రంగును కూడా మార్చకుండా ఉన్నది ఉన్నట్లే పెట్టేశారు. అయితే నారప్ప గెటప్లో వెంకీ సహజత్వానికి చాలా దగ్గరగా ఉన్నాడు. అయితే ధనుష్ లుక్ వెంకీ లుక్ను పోల్చుతూ మొదలైన ఈ వార్ ఎక్కడికి వెళ్ళిపోయింది? అయితే తమిళ నటులను మ్యాచ్ చేసే వారెవరూ లేరని #unrevealedtamilactors అంటూ ఓ #ను వైరల్ చేస్తున్నారు. ఇది దేశవ్యాప్తంగా 3వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. మన వాళ్ళు అక్కడ సినిమాలను రీమేక్ చేసిన విషయాలను గుర్తు చేస్తూ విజయ్ పవన్ కళ్యాణ్ లుక్స్, అజిత్ ప్రభాస్ గెటప్స్ను పోస్ట్ చేస్తున్నారు. మన హీరోలను కించపరిచేలా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వీటికి ధీటుగా మన ప్రేక్షకులు కౌంటర్ వేస్తున్నారు. విజయ్ లుక్స్ పవన్ కళ్యాణ్ లుక్స్ను పోల్చుతూ కామెంట్లు చేస్తున్నారు. విజయ్ ఫ్యామిలీ ప్యాక్, రామ్ చరణ్ సిక్స్ ప్యాక్ వంటి ఫోటోలతో మీమ్స్ క్రియేట్ చేసి కౌంటర్లు వేస్తున్నారు. అక్కడి హీరోల విగ్గులు మన హీరోల స్టైలింగ్స్ను పోల్చుతూ కౌంటర్లు కూడా వేస్తున్నారు. ఈ మేరకు తెలుగు రియల్ హీరోస్ అనే #ను కూడా ట్రెండ్ చేస్తున్నారు. ఈ అనవసరపు పోలికలు, మాటల యుద్ధాలు కేవలం అభిమానుల వరకే ఉంటాయని, రెండు ఇండస్ట్రీల మధ్య కానీ హీరోల మధ్య అలాంటివి ఉండవని కొందరు కామెంట్ చేస్తున్నారు. తెలుగు హీరోలు తమిళ హీరోల గురించి గొప్పగా చెబుతారని, తమిళ హీరోలు తెలుగు హీరోల గురించి గొప్పగా చెబుతారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ వార్ ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో చూడాలి. Hope you like this video. For more latest videos, please like, share, comment and subscribe FB TV.